दिस इज श्रीधर गडारी सीनियर जर्नलिस्ट मैनेजिंग एडिटर वी मीडिया न्यूज। इंग्लिश मीडियम स्कूल्स वाला तेलंगाना विद्यार्थुलु प्रपंचंलो अन्नी रंगाल्लो रानिंचेंदुकु ये विधंगा उपयोगपड़ुतुंदी अनेदी तेलंगाना उद्योगुल संघं चेयरमैन पद्माचारी गारी मातल्लो विंदां। ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పిన ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి వాడ తిరిగాను అందరి యొక్క ఒపీనియన్ తీసుకున్నాం మన స్టేటస్ ఏమిటి మనం ఎక్కడ ఉన్నామో మన యొక్క టాలెంట్ను కూడా మనము కరెక్ట్ లెవెల్ ఎక్స్పోజ్ చేస్తే మనం దేశం లోపల కానీ ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి అవకాశం ఏర్పడుతుందని ఒక అవగాహన ఉన్నది ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక స్టేటస్ ఒక దానికి పటిష్టంగా అయినాక ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంస్ పెట్టాలి అందరూ కూడా ఇంత మంచి వనరులు ఇంత టాలెంటెడ్ ఉన్న ఈ సమాజం ఈ గడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి వాడు కూడా టాలెంటెడ్ ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున పట ఒక వనరులు క్రియేట్ చేసిన టాలెంటెడ్ ప్లేస్ ఇది తెలంగాణ గడ్డ ఇటువంటి ప్రాంతం లోపల ఉన్న ఈ యొక్క సమాజాన్ని కూడా ఒక దేశం లోపల మంచి లెవెల్లో తయారు చేసి ఆ సమాజం కూడా పటిష్టంగా ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ అయిపోతే తెలంగాణ రాష్ట్రం కూడా ఎస్టాబ్లిష్ అయినట్టు ఉంటుంది అదేవిధంగా దేశం కూడా ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వనరులను వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఫారెన్లో పుట్ట చదువుకొని దేశానికి పేరు వస్తుంది అదేవిధంగా ఫైనాన్స్ కూడా ఏమిటంటే అక్కడికి పంపితే మన యొక్క విదేశ బ్యాలెన్సెస్ కూడా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది దానికి అనుగుణంగా గౌరవనీయ ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటి ఎడ్యుకేషన్ అయితే అందరికీ ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడు అయితే ఎడ్యుకేషన్లో కూడా ఈ పొద్దు రేపు ఏ దేశమే కానీ అన్నం పెట్టేది మాత్రం ఇంగ్లీషే ఇంగ్లీష్ వచ్చినకే అన్నం రావడానికి అవకాశం ఉన్నారు లేకపోతే ఏమిటంటే దొరికే సిచ్యువేషన్ లేదు అందుకోసంకే మన ఉన్నత స్థానానికి మనకు అన్నం పెట్టేది ఏది ఉంటుందో ఆ విద్య చదువుకోవడం తప్పు కాదు ప్రపంచం ఎట్లా పోతుంటే మనం అదేవిధంగా మూవ్ అయ్యి ఒక లెవెల్ ఎదగాలని కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏమిటంటే ఇంగ్లీష్ నుంచి ఒక టాలెంట్ వస్తుంది మనిషికి ప్రపంచంలో పట్టున్న ప్రతి ఇష్యూని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది వేరే ఫారెన్ యొక్క ఎడ్యుకేషన్ ఫారెన్ యొక్క డెవలప్మెంట్ అదేవిధంగా రీసెర్చ్ మన ఇండియాలో పట్టు జరిగే మన తెలంగాణ జరిగే ప్రతిదాన్ని కంపేర్ చేసుకొని దేశంలో ఉన్న స్థానాన్ని ఎదగడానికి అవకాశం ఏర్పడుతుందని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పాలసీ తీసుకోవడం జరిగింది ఇప్పుడు డైనమిక్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకు దాని నుంచి అట్టడు ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనార్టీస్ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే ఏమిటంటే దానికి చాలా బ్రహ్మాండమైన ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది